హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడతాను. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఓకే, మనకి మెయిన్గా ఈ క్రిప్టో కరెన్సీ అంటే తెలిసేది బిట్కాయినే. సో మేజర్గా బిట్కాయినే, ఎందుకంటే బిట్కాయినే మనకి ఉన్న దాంట్లో కరెన్సీలో హై కరెన్సీ. వన్ బిట్కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ ఉన్న లైవ్ రేట్ అయితే 4,71,000. ఓకే, అండ్ ఇంకోటి ఈథీరం కూడా ఉంది. ఈథీరం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది క్రిప్టో కరెన్సీలో, అది 9,000 అంతా ఉంది. సో మనం ఈ క్రిప్టో కరెన్సీని ఎలా ఎర్న్ చేయాలి, ఈ బిట్కాయిన్ అనేది ఎలా ఎర్న్ చేయాలి, అండ్ ఈథీరం అనేది ఎలా ఎర్న్ చేయాలి. ఓకే, ఈ రెండు ఎర్న్ చేసిన తర్వాత ఇవి మనం పేటిఎంలోకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఓకే, మన బ్యాంక్ అకౌంట్స్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా, ఓకే. అండ్ బిట్కాయిన్ అనేది మన ఇండియాలో బ్యాన్ అయిందా లేదా, ఓకే, ఈ వీడియోలో నేను వీటి గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. మనీ అనేది ఎలా విత్డ్రా చేయాలి, బిట్కాయిన్ మనీ అనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీరు కానీ ఛానల్ని ఇప్పుడే చూస్తే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఫోన్లో కాయిన్ బేస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే చూపిస్తాను. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తాను మీకు ఏమేమి బిట్కాయిన్స్ ఉన్నాయి అంటే క్రిప్టో కరెన్సీస్. సో ఇవన్నీ క్రిప్టో కరెన్సీయే ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ క్రిప్టో కరెన్సీయే. మనకి లాట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఉంటాయి. సో అందులో మేజర్గా బిట్కాయిన్ అండ్ ఈథీరం మాత్రమే హైలో ఉంటాయి. అండ్ బిట్కాయిన్ క్యాష్ అండ్ బిట్కాయిన్ ఎస్వి, అంటే మేజర్గా బిట్కాయిన్సే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే వెబ్సైట్లో బిట్కాయిన్ ఎర్న్ చేసి అండ్ యాప్స్లో కూడా ఈథీరం ఎర్న్ చేసి ఎందులోకి పంపించాలి తెలియక, ఓకే, ఇండియాలో బ్యాన్ చేశారు, సో మనం విత్డ్రా చేయలేం, సో అందరూ వదిలేస్తున్నారు అలాగా. సో ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే బిట్కాయిన్ అనేది బ్యాన్ చేయలేదు. అండ్ అది దానికి ఒక లూప్ హోల్ అనేది ఉంది. మనం ఈజీగా మనీ అనేది పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్ మనం ఎర్న్ చేసిన ఈ బిట్కాయిన్ కానీ ఈథీరం కానీ ఎనీథింగ్ క్రిప్టో కరెన్సీలో ఏదైనా అవి మన వాలెట్ అడ్రస్కే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ కాయిన్ బేస్ ఏం చేస్తుందంటే ప్రతి క్రిప్టో కరెన్సీకి ఒక సపరేట్ వాలెట్ అడ్రస్ అనేది ఇది ఇస్తుంది. ఫర్ సపోజ్ బిట్కాయిన్లోకి వెళ్ళాను అనుకోండి. బిట్కాయిన్లో ఇక్కడ క్లిక్ చేయండి, బిట్కాయిన్ వాలెట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో క్యూఆర్లా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి, బార్కోడ్. క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ అని కొట్టండి. ఇక్కడ వచ్చే ఈ బార్కోడ్ అండ్ కింద ఇచ్చిన వాలెట్ అడ్రస్ ఇది ఓన్లీ కాయిన్ బేస్ బిట్కాయిన్ అడ్రస్. ఓకే, వాలెట్ అడ్రస్. ఓకే, మీరు ఎక్కడైనా సైట్లో అరేంజ్ చేసిన మనీ ఈ అడ్రస్ కొడితే మీకు ఇందులో చూపించేస్తుంది. ఓకేనా, ఈ ఇందులో చూపిస్తుంది ఆ మనీ అనేది. మీరు ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగా మీరు ఈథీరం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఏదైనా ఏ క్రిప్టో కరెన్సీ అయినా మీరు ఇందులోకి ఈ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈథీరం చూసారనుకోండి, ఈథీరం చూడండి, ఈథీరంలో మీరు పైన బార్కోడ్ క్లిక్ చేసి అండర్స్టాండ్ కొడితే మీకు వాలెట్ అడ్రస్ అనేది వస్తుంది. ఈ వాలెట్ అడ్రస్ మీ కాయిన్ బేస్ వాలెట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఓకే, ఓకే, మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. నెక్స్ట్, మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి మన పేటిఎంకి. ఓకే, ఫస్ట్ ఈ బిట్కాయిన్లో నేను సమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేశాను. ఇది ఎలా ఎర్న్ చేశాను ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియో అంటే నా ఫస్ట్ వీడియో పిక్వర్కర్స్ పెట్టాను నా యూట్యూబ్లో. ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో నేను అందులో ఎర్న్ చేసిన ఈ $5 అనేది నేను ఇందులోకి పంపించాను. ఈథీరంలోకి అనేది మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇథీరియంలోకి వెళ్ళండి. ఇథీరియంలో మీకు నేను హిస్టరీ చూపిస్తాను. ఈ $5 పంపించానా లేదనేది మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, ఇది క్లిక్ చేయండి, ఇథీరియం వాలెట్. ఇథీరియం వాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది నా మనీ, పిక్వర్కర్స్ మనీ. సో ఈ పిక్వర్కర్స్ మనీ అనేది నేను ఎందుకు ఇథీరియంకే పంపించాను, బిట్కాయిన్కి ఎందుకు పంపించలేదు, ఎందుకంటే నాకు అక్కడ బిట్కాయిన్ ఆప్షన్ లేదు. ఓకే, అక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి బిట్కాయిన్, ఒకటేమో పేపాల్, ఇంకోటి లైట్ కాయిన్, ఇంకోటి ఇథీరియం. సో పేపాల్ కావలేదు, లైట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీలో చాలా తక్కువ. సో ఇథీరియం అనేది కొంచెం ఎక్కువ కాబట్టి నేను ఇథీరియంలోకే పంపించాను. సో పంపించిన ఇథీరియం వాలెట్లో మనీ ₹356 $5. ఓకే, సో ఇప్పుడు ఈ పంపించిన మనీ నేను ఎలాగా నేను పేటిఎంకి విత్డ్రా చేయాలి అని నేను చాలా రీసెర్చ్ చేశాను. సో నా ఫైనల్గా దొరికిన సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఈ ఇథీరియంని ఈ కాయిన్ బేస్లో ఉన్న బిట్కాయిన్ అడ్రస్కి అనేది ట్రాన్స్ఫర్ చేశాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాయిన్ బేస్లోనే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇథీరియం నుంచి బిట్కాయిన్కి ట్రాన్స్ఫర్ చేశాను, సేమ్ కాయిన్ బేస్ వాలెట్లోగే మీరు సేమ్ ఎప్పుడైతే కాయిన్ బేస్ యాప్లో నుంచే ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ మనీ అనేది పంపించాను ఇందులోకి, ఇథీరియంలో నుంచి బిట్కాయిన్కి. సో నాకు ఛార్జెస్ ఉండవు, ఎందుకంటే నేను కాయిన్ బేస్ నుంచే కాయిన్ బేస్ వాలెట్కి పంపిస్తున్నాను. ఓకే, సో నేను అలాగా నా బిట్కాయిన్ అనే నా ఇథీరియం మనీ అనేది బిట్కాయిన్కి పంపించా. ఓకే, ఇది పంపించిన రోజు ఇప్పుడు 20th February. ఓకే, నాకు జనవరిలో మనీ వచ్చినాయి. సో ఈ గ్యాప్లో ₹351ని ₹491 ఎలా అయినాయి? సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ కాయిన్ బేస్ అనేది ఓన్లీ వాలెట్ రిసీవింగ్ సెండింగ్ మనీ కాదు. ఈ కాయిన్ బేస్ అనేది ఒక ట్రేడింగ్ యాప్. ఇందులో మీరు కరెన్సీ కానీ క్రిప్టో కరెన్సీ కానీ వేస్తే అవి దాని వాల్యూ పెరిగితే అప్పుడు మనకి ఇది కూడా మన వాలెట్లో ఉన్న మనీ అనేది కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ట్రేడింగ్ టైప్. ఒకవేళ తగ్గితే మన మనీ అనేది కూడా తగ్గుద్ది. సో అలా నాకు ఇంక్రీజ్ అయిన మనీ ₹491. ఓకే, నా ఇప్పుడు నేను నా బిట్కాయిన్ చూపిస్తాను, బిట్కాయిన్లో మీకు నా ప్రూఫ్ చూపిస్తాను, ఆ ₹491 అనేది. ఓకేనా, ఇది క్లిక్ చేయండి, వాలెట్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ₹491 చూసారా, February 20 ₹491. సో మనం సేమ్ వాలెట్ అడ్రస్ కాయిన్ బేస్లో నుంచే పంపించుకుంటే మనకి ఎలాంటి ఫీజులు ఉండవు. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకో బిట్కాయిన్కి వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే కాయిన్ బేస్ కాదు, వేరే బిట్కాయిన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బిట్కాయిన్ అనేది నేను సేల్ చేయాలి. ఈ కాయిన్ బేస్ ప్లాట్ఫామ్ ఓన్లీ ట్రేడింగ్కి అండ్ రిసీవింగ్కి అండ్ సెండింగ్ మాత్రమే, విత్ డ్రా కాయిన్ బేస్లో అవ్వదు. ఓకేనా, సో ఇది నేను ఏం చేయాలంటే బిట్కాయిన్ అడ్రస్కి పంపించాలి. ఇది సేల్ అండ్ బై బిట్కాయిన్స్ అనేవి ఒక సైట్ ఉంటుంది, ఆ సైట్లో నేను ఈ బిట్కాయిన్ అనేది నేను సేల్ చేసుకోవాలి. ఓకే, ఈ బిట్కాయిన్ ఎలా సేల్ చేయాలి, ఎలా బై చేయాలనేది నేను వెబ్సైట్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వేరే బిట్కాయిన్ అడ్రస్ పంపించిన తర్వాత నాకు ₹419 మాత్రమే నేను పంపించగలిగాను. ఎందుకంటే ఇందులో మనకి ట్రేడింగ్లో $510 వస్తే మీరు ₹500 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నాకు $491 వచ్చినాయి. సో అటు నేను $400 క్లిక్ చేయాలి, లేదా ఇంకా తక్కువే క్లిక్ తక్కువే టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను $400 క్లిక్ చేస్తే ₹420 వాడు ఛార్జెస్ అని తీసుకున్నాడు. మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకుంటే ఒక సెర్టెన్ అమౌంట్ $600, $700, $800. ఓకే, అంటే ఆ ట్రేడింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు $100 నుంచి ఒక $200కి వచ్చింది అనుకోండి, $200కి వస్తే మీకు కంప్లీట్ అయినట్టే ట్రేడింగ్, అంటే $210, $215 అలాగా. ఓకే, సో నాకు అలాగా ₹490 అనేది నేను బిట్కాయిన్ వేరే అడ్రస్కి పంపించాను. సో నేను ఆ సైట్ అనేది నా పీసీలో చూపిస్తాను. పీసీలో అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, మొబైల్లో అయితే అవ్వట్లేదు. సో నేను మీకు అందులో చూపిస్తాను. సో లెట్స్ మూవ్ టు పీసీ వ్యూ.